విద్యాలయంలో 6వ తరగతి పిల్లలు కొంతమంది ఒక అమ్మాయి చీరల నుంచి కొంత ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. కాఫీ పొడి, సాల్ట్, లెమన్ ఇవన్నీ కూడా మిశ్రమం చేసుకుని వాళ్ళ పరిస్థితులు తాగడం జరిగింది. దాంట్లో ఈ మిశ్రమంలో జరిగినప్పుడు ఏంటంటే కొత్త మీద ఇండైజేషన్, వాంతలు అవడం, నేను ఊపిరి పీల్చుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో 18 మంది పిల్లలు కేంద్రీయ విద్యాలయం నుంచి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అయితే 18 మంది కూడా సురక్షితంగా ఉన్నారు, వైద్య సహాయం అందిస్తున్నాం, ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం, ఎవరికి ఏ రకమైన ప్రాణహాని లేదు. సో మేము సకల చర్యలు తీసుకున్నాం, ప్రభుత్వం తరఫున అన్ని ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకోవడం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.